నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడద్దాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ ఎలా ఉన్నారు? మ్యామ్, రీసెంట్గా వచ్చిన ఒక ఇష్యూ, నంద్యాలలో ఒక మహిళ తనకంటే చిన్న వయసు ఉన్న కుర్రాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఆ ఎఫ్ఐఆర్తో హస్బెండ్ని చంపేసింది. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కేసులు పడే అవకాశం ఉందంటారు? ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? మ్యామ్, శిక్ష అంటే అక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది, రిలేషన్షిప్ పెట్టుకుంది అని అంటే ఆడవాళ్ళది తప్పు అనం, మగవాళ్ళది తప్పు అనం కాదు. ఇక్కడ ఏదో సమ్ రీజన్ ఉండే ఉంటుంది. అతను పనికిరాకపోయి ఉండొచ్చు, ఎవరికి చెప్పుకోలేకుండా చెప్పుకోలేని పరిస్థితి ఆడవాళ్ళకి. మగవాడైతే ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఇల్లీగల్ పెట్టుకుంటాడు, లేదా తెచ్చేసుకుంటాడు, ఇంటికి డైరెక్ట్ తెచ్చేసుకుంటాడు. ఆడద ఆ పని చేయలేదు కాబట్టి మేబీ ఈ రిలేషన్ మెయింటైన్ చేసి ఉండొచ్చు. ఓకే, చిన్నపిల్లాడు పెద్ద పిల్లాడు ముసలోడు అక్కడ ఆ రిలేషన్ ఉండదమ్మా, ఏజ్ డిఫరెన్స్ ఉండదు, రిలేషన్ అంతే. ఆ అమ్మాయి అదృష్టానికి ఆ పిల్లాడు చిన్నవాడు అంతే. సో ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్లో ఏజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళని చంపినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చంపి ఉండొచ్చు. వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వీళ్ళిద్దరే ఇలాంటి రిలేషన్ పెట్టుకుని చంపారు అని కనుక ప్రూవ్ చేస్తే వాళ్ళకి కొన్ని శిక్షలు పడితే వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. కాకపోతే ఆ అమ్మాయి కనుక ఆ అబ్బాయి పనికిరాడు అని ప్రూవ్ చేస్తే కేసు క్లోజ్. ఓకే, ఒక అమ్మాయిని నమ్మించి భర్తగా తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి బాగోగులు చూసుకోవాలి, అన్ని విధాలా ఆమెను సాటిస్ఫై చేయగలిగిన వాడే మొగుడు. అది చేయలేనప్పుడు కేసు పెట్టి కూడా నిలబడదు, కేసు కొట్టేస్తారు. ఒకవేళ ఆ పరిస్థితిలో ఆ అబ్బాయి ఉండి ఉంటే, ఈ అమ్మాయి అది కవర్ చేయడానికి ఈ అబ్బాయితోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని ఒకవేళ ఆ అబ్బాయికి నచ్చక ఆ క్షణికావేశంలో వీళ్ళని చచ్చిపోయి లేదా చంపించేసి ఉండి ఉంటే కనుక అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే కేసు కొట్టేస్తారు. ఓకే మ్యామ్, అయితే పాజిటివ్ వేలో చెప్పారు, సో నెగిటివ్ వేలో మనం అలా కాకుండా. కానీ ఒక వ్యక్తిని చంపడం మాత్రం చాలా నేరం. నీకు ఇష్టం లేదు వదిలేసాయి, డైవర్స్ ఇచ్చుకో, ఏమి ఇవ్వకలేదు, నువ్వు చెప్పజేయకుండా వెళ్ళిపో, నువ్వు పనికిరావు అని వదిలేసి వెళ్ళిపోవచ్చు. నువ్వు నన్ను సాటిస్ఫై చేయలేదు, నేను వెళ్ళిపోతున్నాను, లివ్ ఇట్. అంతేకాని ఆ అబ్బాయి ప్రాణం తీసే హక్కు ఈమెకి లేదు. అదే, ఏదైనా తప్పు తప్పే, బట్ తప్పు తప్పే కానీ చంపకూడదు. నీకు ఇష్టమైంది ఇద్దరికేను వెళ్ళిపోండి, ఒక ప్రాణం తీయకూడదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదమ్మా, ఇన్ని సంవత్సరాలు ఆ అబ్బాయిని పెంచి ఏదో ఆశలు పెట్టుకుంటారు పేరెంట్స్. సో అలాంటివి చేయడం చాలా తప్పది ఆ అమ్మాయి. ఓకే, అమ్మాయికి కూడా శిక్ష పడుతుంది, పడదా నేను జైలు శిక్ష వేస్తారు. ఎన్ని ఇయర్స్ ఉంటుంది? టెన్ ఇయర్స్ వేస్తారు అమ్మ మ్యాక్సిమం. ఓకే, మర్డర్ కేసు అది. సో మర్డర్ కేసులో అది ఎలాంటిదైనా సరే మినిమం 10 ఇయర్స్. 10 ఇయర్స్ ఆ పైన ఆ అమ్మాయి ఏజ్ని బట్టి ఆ అమ్మాయి అనేది, ఆ అబ్బాయిది, ఆ అబ్బాయి ఎంత ఏజ్ ఉంది, అది ఆ అబ్బాయికి పడుతుంది శిక్ష. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి చేశారు, అది ఒకళ్ళు చేసే పని కాదు, అది ఇద్దరికీ సంబంధం ఉంది, ప్రూవ్ అయింది. సో ఇద్దరు ఇల్లీగల్ కాంటాక్ట్స్లో ఉన్నారు కాబట్టి, ఈ ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు కాబట్టి ఇద్దరికీ శిక్ష సమానంగా ఉంటుంది. ఓకే, జీవితం నాశనం అయిపోయింది. ఎందుకంటే ఈ అబ్బాయి చనిపోయాడు, ఎలాగ చనిపోయాడు, కానీ ఈ బతుకుండగా ఈ చిన్న పొరపాటు వల్ల ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఆ అబ్బాయి చదువుకుంటున్నవాడు ఏదో సమ్ ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఆ అబ్బాయి బయటకు వచ్చినా అబ్బాయికి లైఫ్ ఉండదు. ఎందుకంటే వన్స్ ఒకసారి జైల్లోకి వెళ్ళాడు అంటే బయటకు వచ్చిన తర్వాత ఎంత మారిపోయినా కూడా ఆ స్టాంప్ అయితే ఉంటుంది, ఉంటుంది. ఆ అబ్బాయి లైఫ్ అంతా వేస్ట్. అంటే ఒకసారి దట్టు ఇలాంటి కేసెస్లో మర్డర్ కేసు ప్లస్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు, అసహించుకుంటారు, రెండు కూడాను అసహించుకుంటారు. అందుకే ఏంటంటే ఒకటే అమ్మా జనం పిల్లలకి లేదా లేడీస్ కానీ చెప్పేది ఏంటంటే ఏ పని చేసినా కొంచెం 1 సెకండ్ ఆలోచించి చేయండి, స్టెప్ తీసుకోండి, అప్పుడు ఇలాంటి నేరాలు జరగవు. చేశారు, తప్పు చేశారు, ఆ తప్పు చేయడానికి ఇంకొక తప్పు చేయకూడదు. ఆ అమ్మాయి కాంటాక్ట్ పెట్టుకుంది, ఓకే వదిలే లేదా కంటిన్యూ చేసుకో, ఈ స్టెప్ తీసుకోకూడదు. చంపడం అనేది చాలా పెద్ద నేరం, ఆ అమ్మాయి తప్పించుకునే ఛాన్సెస్ లేవు. ఇలాంటివి మనం రెగ్యులర్గా ఏదో ఒకటి వింటూనే ఉంటాం, మనం చంపారు, హత్య చేశారు ఆ చోట ఈ చోట. అంటే అసలు మనిషిని చంపే రైట్ మనకి ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. కానీ ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఎవరు కూడా ఒప్పుకోరమ్మా, ఏ భర్త అయినా ఏ భార్య అయినా. భార్య ఎక్కడ ఉంది మనం యాజ్ ఎ లేడీగా మనం అనుకుంటున్నాం, ఆ ప్లేస్లో కనుక భర్త ఉండి
ఉన్నా అతను కూడా ఇల్లీగల్గా తెచ్చుకుంటే భార్య ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. సో ఏంటంటే ఇలాంటివి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఆ భర్త చేయకపోయి ఉండొచ్చు, యాక్సెప్ట్ చేయక ఆయన తిరగబడి ఉండొచ్చు. ఆమెని రక్షించుకునే టైంలో ఏమైనా అంటే ఎలాగ మర్డర్ జరిగింది అనేది మనకు తెలియదు కదా, కత్తె లేకపోతే రాయ ఏంటి అనేది తెలియదు కదా, ఎలాగ చంపారో మనకు తెలియదు, లేదా ఘర్షణలలో ఏమైనా తగిలి చనిపోయాడా మనకు తెలియదు కదా, డీటెయిల్స్ తెలియదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.